హలో అండి, నమస్తే. ఐఎమ్ డాక్టర్ లింగేశ్వర్, న్యూమరాలజిస్ట్ అండ్ ప్రొనాలజిస్ట్. ఈ యొక్క 2020 ఉగాది తర్వాత నుంచి ముఖ్యంగా తులారాశి వాళ్ళకి ఎలా ఉండబోతుంది అంటే కనుక, వీళ్ళు ఏమాత్రం అశ్రద్ధ వహించినా ఆర్థికంగా నష్టపోయే అవకాశం ఉంటుంది. అంతేకాదు, ఈ యొక్క ఉగాది తర్వాత నుంచి తులారాశి పుట్టినకి రక్త సంబంధీకుల ద్వారా కూడా కొన్ని ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంటుంది. అంటే అయిన వాళ్ళ ద్వారా కావచ్చు, లేకపోతే అన్నదమ్ముల ద్వారా కావచ్చు, లేకపోతే భార్య తరపున వాళ్ళ ద్వారా కావచ్చు, కొన్ని సమస్యలు ఖచ్చితంగా ఫేస్ చేసే అవకాశాలు ఎక్కువ కనిపిస్తున్నాయి. యాజ్ పర్ గోచారాన్ని కూడా మనం పరిగణలోకి తీసుకుని కనుక తెలుసుకున్నట్లయితే చాలా డ్యామేజ్ ఉందని చెప్పాలి. బేసిక్గా జనవరి 24 నుంచి శని సంక్రమణ జరిగిన తర్వాత నుంచి అన్ని రాష్ట్రాలకి అద్భుతంగా ఉంటుందని మనం తెలియజేస్తున్నా కూడా, ఉగాది తర్వాత మాత్రం కంపల్సరీగా తులారాశి వాళ్ళు కొన్ని ప్రికాషన్స్ తీసుకోవాలి. ఆ ప్రికాషన్స్ తీసుకుని ముందుకు వెళ్తే మాత్రమే వీళ్ళ లైఫ్లో అద్భుతాలు చూస్తారు. లేకపోతే చాలామంది ఈ యొక్క ఆడిటింగ్లో ఉన్నటువంటి వాళ్ళు కావచ్చు, అకౌంట్స్ డిపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళు కావచ్చు, లేకపోతే మనకు ఈ రేషన్ షాప్ డీలర్స్ ఉంటారు వాళ్ళకి కావచ్చు, లేకపోతే ప్రొవిజనల్ స్టోర్స్ మెయింటైన్ చేసేవాళ్ళు కావచ్చు, లేకపోతే చిన్న చిన్న తరహా పరిశ్రమలు మెయింటైన్ చేసేటువంటి వాళ్ళు కావచ్చు. వీళ్ళందరికీ కూడా దాని ఏమిటంటే, కొద్దిగా సమస్యలు ఉన్నప్పుడు మాత్రం పరిష్కరించుకోవడం చాలా అవసరం. అలా కాకుండా పెంచి పోషించుకుంటూ వెళ్తే, కేర్లెస్ చేస్తే మీ లైఫ్ని మీరే సమాజ్ చేసిన వాళ్ళు అవుతారు, చాలా డ్యామేజ్ అవుతుంది. సో దీన్ని జాగ్రత్తగా మీరు మీ యొక్క ఆ సమస్యలకు సంబంధించిన పరిష్కార మార్గాన్ని ఎంచుకుంటూ ముందుకు వెళ్ళాలి. ముఖ్యంగా ఉగాది తర్వాత మాత్రం మీరు ఎరుకతో, అంటే జాగ్రత్తతో మీరు ఏ స్టెప్ తీసుకున్నా మీకు మంచి లైఫ్ స్టైల్ ఉంటుంది. లేకపోతే ఆర్థికంగా కుటుంబ పరంగా మాటపడి నిందల మోసేటువంటి అవకాశం ఎక్కువగా ఉంటుంది తులారాశి పుట్టిన వ్యక్తులకి. అంతేకాదు, తులారాశి పుట్టిన వ్యక్తులకి ముఖ్యంగా దాని ఏమంటారంటే కనుక, ఎదుటి వ్యక్తిని ఎస్టిమేషన్ వేసే దాంట్లో చాలా ఫాస్ట్గా ఉంటారు. సో ఈ వ్యక్తి వల్ల మనకు ఆదాయం ఇలా ఉంటుందా, లేకపోతే ఈ వ్యక్తి వల్ల మనకు నష్టం ఇలా ఉంటుందా, లేదా ఈ వ్యక్తి వల్ల మన జీవితం ఇలా ఉంటుందని ముందుగానే ప్రీ క్యాల్కులేషన్ మైండెడ్ పర్సన్స్ అని చెప్తాం తులారాశి వ్యక్తులకి. కానీ వీళ్ళకి ఈ యొక్క ఉగాది తర్వాత నుంచి అనుకోని విధంగా వ్యతిరేకంగా వీళ్ళు అనుకునేది ఒకటి, జరిగేది ఇంకోటి. గతంలో బ్రహ్మాండంగా జరిగి ఉండొచ్చు, కాదన్నట్టు వాళ్ళ ఎస్టిమేషన్స్ పర్ఫెక్ట్గా ఉండొచ్చు, కానీ అది వ్యతిరేకమయ్యే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తుంటాయి. సో ఆ వ్యతిరేకమైనటువంటి అవకాశాలు ఎక్కువ కనిపిస్తుంటాయి కనుక, వీళ్ళు అలాంటి నెగిటివ్స్ కాకుండా ఉండడం కోసం తప్పకుండా ప్రతి శుక్రవారం కూడా అమ్మవారి దేవాలయంలో వెళ్ళి మట్టి ప్రమిదల్లో 2 ఒత్తులు పెట్టి నెయ్యి దీపంతో కానీ లేదా నువ్వుల నూనెతో కానీ దీపం పెట్టి వాళ్ళకున్నటువంటి ఎయిమ్స్ని వాళ్ళు చెప్పుకుని అమ్మవారికి రాగలిగితే, ఇలా ప్రతి శుక్రవారం కనుక చేయగలిగితే అద్భుతమైనటువంటి మార్పులు ఖచ్చితంగా ఉంటాయి. కొంతమందికి వాళ్ళ యొక్క పేరులో కనుక పి లెటర్తో ప్రారంభించున్న టిడిఎం ఎల్ఆర్ ఈ లెటర్తో కనుక ప్రారంభించి ఉంటే తప్పకుండా వాళ్ళు కూడా నేమ్ సరి చేసుకోవాలి. ఎందుకంటే వాళ్ళ పేర్లు ఆటోమేటిక్గా రాంగ్ నెంబర్ అది ఖచ్చితంగా స్ప్లిట్ అయి ఉంటుంది, తద్వారా వాళ్ళ డిసిషన్స్ అన్ని కూడా రాంగ్గా ఉంటాయి. వీళ్ళకి ఎంత తెలివి ఉన్నా కూడా ప్రయోజనం లేని వ్యక్తులుగా మొదలు పడిపోయే అవకాశం ఖచ్చితంగా ఉంటుందని చెప్పాలి. సో ఇటువంటి వాళ్ళు జాగ్రత్తగా తెలుసుకుని కనుక వీళ్ళు ముందు, అంటే ఆ నేమ్ని కొద్దిపాటి మార్పులు చేసుకోవడం ద్వారా అద్భుతాలు చూడొచ్చు. ఎందుకంటే పేరే కదా సింపుల్గా తీసుకోవద్దండి, జాతకాన్ని మార్చే శక్తి పేరుకు మాత్రమే ఉంటుంది. ఎందుకంటే మనం పెళ్లి చేసేటప్పుడు పొంతనులు జాతకాలు కుదరలేదనుకుంటే పేరు మార్చి పెళ్లి చేస్తారు. ఎందుకంటే అంటే పేరు మార్చడం ద్వారా జాతకం కూడా మారుతుందని దాని యొక్క అర్థం. ఆ రకంగా మీ పేరులో ఉన్నటువంటి విలువ ఏంటి, మీ డేట్ ఆఫ్ బర్త్, మీ డిస్ట్ నెంబర్ ఏంటి, దాన్ని ఎలా సరి చేసుకుంటే బాగుంటుంది, ఇలా పాయింట్ టు పాయింట్ మీరు తెలుసుకుని కనుక మీ నేమ్ మీరు సరి చేసుకుని ముందుకు వెళ్తే మీ జీవితంలో అద్భుతాలు చూస్తారు ఉగాది తర్వాత నుంచి, ముఖ్యంగా తులారాశి పుట్టిన వ్యక్తులు. అంతేకాదు, తులారాశి పుట్టిన వ్యక్తులు ఏదేని ఒక నల్ల బ్రాహ్మణుడికి ఏదైనా మీకు నచ్చినటువంటి మీ ఆర్థిక మేరకు దాని ఏమిటంటే బట్టలు పట్టు వస్త్రాలని చెప్తారు, కానీ మీ స్థితి మేరకు ఇచ్చినా ఇవ్వచ్చు, లేదా ఏదేని తెల్ల బట్టలు ఒక పంచాటవలు కానీ యాజ్ యూ లైక్ మీ ఫైనాన్షియల్ స్టేటస్ మేరకు మీరు నల్ల బ్రాహ్మణుడికి గనక దానం ఇవ్వగలిగినా కూడా మీకు అద్భుతమైనటువంటి యోగాన్ని పొందే అవకాశం ఆటోమేటిక్గా వస్తుంది. కానీ మిమ్మల్ని గుర్తించేటువంటి పేరు కూడా సక్రమంగా ఉన్నప్పుడు మాత్రం అనే విషయం గుర్తించండి. చాలామంది దానాలు చేస్తారు, ధర్మాలు చేస్తారు, యజ్ఞాలు చేస్తారు, పూజలు చేస్తారు, అభిషేకాలు చేస్తారు, అన్నీ చేస్తారు, కష్టాల్లోనే ఉంటారు. ఎందుకంటే గనక ఇవన్నీ చేయడానికి ఒక అర్హత కావాలి, అర్హత మిమ్మల్ని గుర్తించేటువంటి పేరు. ఆ పేరులో ప్రాబ్లం ఉంటే మీరు ఏది చేసినా అది పెద్దగా సార్థకాన్ని పొందదు, భగవంతుడి దాకా చేరదు. సో భగవంతుడి దాకా చేరాలి అంటే మిమ్మల్ని గుర్తించేటువంటి పేరులో కూడా ఒక సంఖ్యాబలం, ఒక అర్థం, ఒక అక్షర సరళి, మీరు సంతకం చేసే విధానం పర్ఫెక్ట్గా ఉన్నప్పుడు మాత్రమే మీకు ఒక మంచి యోగం ఉంటుందని చెప్తుంది సంఖ్యాశాస్త్రం. సో ఈ యొక్క ఉగాది తర్వాత నుంచి ఈ యొక్క తులారాశి వాళ్ళు కూడా కొన్ని జాగ్రత్తలు, నేను చెప్పిన జాగ్రత్తలు కనుక తెలుసుకుంటే తప్పకుండా వీళ్ళ జీవితంలో అద్భుతాలు చూస్తారు. ఇదేమి సింపుల్ సబ్జెక్ట్ అయితే ఖచ్చితంగా కాదండి,
జ్యోతిష్యం ఎంత ఇంపార్టెంటో సంఖ్యాశాస్త్రం కూడా అంతే ముఖ్యం, సంఖ్యాశాస్త్రం ఎంత ఇంపార్టెంటో ప్రొనాలజీ అంటే అర్థశాస్త్రం కూడా అంతే ఇంపార్టెంట్. అదేవిధంగా గ్రాఫాలజీ ఎన్ని అక్షరాలు ఉండాలి, సిగ్నేచర్ ఎలా సంతకం చేయగలగాలి, ఎటువంటి వాస్తువులు ఉండాలి, ఏ రత్నం ధర ఏ రత్నం చేస్తే బాగుంటుంది. సో ఇలా పాయింట్ టు పాయింట్ మీరు తెలుసుకుంటే మీ లైఫ్లో లక్ష సమస్యలు ఉన్న సొల్యూషన్ ఆటోమేటిక్గా మీకు కనిపిస్తుంది. సో ఈ యొక్క వీడియో మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్. దయచేసి సబ్స్క్రైబ్ బటన్ ఒక మీకు బెల్ ఐకాన్ ఒకసారి ప్రెస్ చేస్తేనే నేను చెప్పే ప్రతి పాయింట్ కూడా విలువైందిగా ఉంటుంది, మీ జీవితానికి ఉపయోగపడింది మాత్రం నేను చెప్పడం జరుగుతుంది. సో దయచేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి, లైక్ సింబల్ దానికోసం ప్రెస్ చేస్తే 10 మందికి నా వీడియో వెళ్తుంది. తద్వారా ఏ ఒక్కరు తెలుసుకున్న సక్సెస్ అయితే ఆ హెల్ప్ మీరు చేసిన వాళ్ళ ప్రశ్న గుర్తించండి. సో థ్యాంక్ యూ వెరీ మచ్ అండి.